అదే విధంగా మన కొత్తగా మా పార్టీలో కలిసిన రామ గారు, అదే విధంగా బుడికృష్ణ గారు, భార్గవ గారు అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా కష్టపడి నన్ను ఈరోజు గెలిపించడానికి వాళ్ళకి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తాను. ప్రజలు ఏ విశ్వాసం లేదు నన్ను గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని ఉండి చేయకుండా వాళ్ళు అడిగించడంలో వాళ్ళకి ఏ పని చెప్తా పని చేయడానికి నేను ముందుంటానని చెప్పేసి నేను మీతో తెలియపరుస్తున్నాను. ప్రధానంగా నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి హౌస్ కూడుకోవాలన్న పార్కు, ఏ ప్రాంతాల్లో పార్కులు పెండింగ్ ఉన్నాయో పార్కులు చేపించాలని, గడ్డలు ఆధునికంగా చేయాలని ఆలోచన రెండో. దాని తర్వాత ఎవరైతే వృద్ధులు వికలాంగులు వాళ్ళకి ఫ్యాన్షన్ ఇప్పించాలని, నిరుపేదలకి నాంది చర్యలు అందించాలని, యూత్ కి మెయిన్ ప్రధానంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించడానికి నేను ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడించిన చర్య తీసుకున్నా చెప్పేసి మీరు తెలియపరుస్తూ, మంచి అవకాశాన్ని ఈ ప్రాంతంలో నాకు అవకాశం కల్పించిన వాటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఆశ్రయం గెలిపించినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. రాన రోజుల్లో వాటి ఏ విధంగా తీర్చిదాలని ఒక త్యాగా ప్రశ్నతో పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల పెద్దల తాలూకా సహసాగాలు తీసుకుని ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చేయడానికి నేను సహశక్తిగా పనిచేస్తాను. ప్రధానంగా హౌసింగ్ బోర్డు కోరిన 5.5 ఎకరాలు పార్క్ వేయడంలో 1,80,000 రూపాయలు జరిగింది. ఆ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నేను సహశక్తిగా కృషి చేస్తాను. అదేవిధంగా ప్రధాన గంటలు ఏ విధంగా అవి ఆధునికం చేయడానికి ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల్లో పార్కులు ఏదైనా చిల్లర పార్క్ కానీ వాటర్ పార్క్ కానీ అవి పూర్తి చేయడానికి ప్రధానంగా ఏదైతే గంగవారం స్టీల్ ప్లాంట్ సంబంధించిన పర్మిషన్ అది కంట్రోల్ చేయడానికి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి అది పూర్తి స్థాయి నిర్మాణం చేయాలని అవి కృషిస్తామని చెప్పేసి వాటి ప్రజలు తెలియపరుస్తా ఇంకా వైసీపీ మీద కూడా ఆదరణ ఇచ్చి నాశించి గెలిపించిన వాటర్ ప్రజలతో కూడా